നമസ്കാരം, ട്രഡീഷണൽ ഫുഡ് കേസ് സ്വാഗതം. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కోడిగుడ్ల పులుసు చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోడిగుడ్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, చింతపండు, టమాటో పేస్ట్, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కోడిగుడ్లని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కోడిగుడ్లు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. ఇందులోనే కోడిగుడ్లు కూడా వేసి ఉడికించుకుందాం. కోడిగుడ్లు ఉడుకుతూ ఉంటాయి ఈలోపు మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. పులుసులోకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికాయేమో చూద్దాం. కోడిగుడ్లు బాగా ఉడికాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. అదే చేత్తో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుందాం. అలాగే ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా కారం, అలాగే కాస్త పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కాస్తంత గరం మసాలా, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇందులో ఉప్పు వేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. దీన్ని బాగా మరగనిద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను ఇలా కాటలు పెట్టుకొని ఇందులో వేసేద్దాం. ఎంతో కలర్ఫుల్గా కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. స్మెల్ చూస్తుంటే అదిరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తా. కోడిగుడ్ల పులుసు అనే కదండి, ఏ పులుసు అయినా సరే అద్భుతంగా ఉంటుంది. కోడిగుడ్లు వేసాం కాబట్టి ఇది అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.